హాయ్, వెల్కమ్ టు హాస్ ఐక్యూ. నేను మనోజ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికలిస్ట్ నరేంద్ర బాబు గారు ఉన్నారు. సో ఆయనతో ఏంటంటే మెయిన్ గా హైడ్రా గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఇళ్లలో ఉంటున్న వాళ్ళకి కాస్త తెరపిచ్చారు, అంటే ఉన్న రిసైడింగ్ హోమ్స్ ఏవైతున్నాయో వాటిని కూల్ చేయము అని చెప్పి వాటికి ఇచ్చారు. కానీ వాటికి ఎలాంటి ఇప్పుడు డెసిషన్ తీసుకుంటారు? వాటికి పన్నుల రూపంలో ఇంకా ఎక్కువ వేస్తారా, లేదంటే వాళ్ళకి ఇచ్చే కండిషన్స్ ఏంటి? ఎవరెవరు ఇల్లు కూల్చరు ఇకపై? కొంత వెసులుబాటు ఇచ్చినప్పటికీ, కానీ ఆ వెసులుబాటు ఇచ్చిన కారణం ఏమని, కేవలం రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడికి ఇంటికి ఆ వెసులుబాటు కారణంగానే ఇప్పుడు ఇదంతా ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో అసలు ఇవంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న క్రమం. సో నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక సామాన్యుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఇకపై ఇల్లు కొనాలన్నా, లేకపోతే అమ్మాలన్నా, ప్రాపర్టీ అమ్మాలన్నా, ఒక విల్లా కొనాలి, లేకపోతే ఇంకేదన్నా ఒక హౌస్ కొనాలి, ఇండివిజువల్ హౌస్, ఒక ల్యాండ్ కొనాలి. సో ఇలాంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వాళ్ళు ఎలా మూవ్ ఆన్ అవ్వాలి అనే దాని గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? యా, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. ఏం సార్ ఈ హైడ్రా దూకుడు అసలు ఏ విధంగా చెప్పుకోవచ్చు? ఎందుకంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి తెచ్చింది హైడ్రా మంచికే అవుతున్నప్పటికీ దాన్ని అవలంబించే తీరు పైన సామాన్యుల్లో చాలా విమర్శలు వస్తున్నాయి. దినదిన గండంగా ఉంటున్నారు చాలా మంది. ఈ మధ్య కొంచెం రిలీఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రిలీఫ్ కంటిన్యూ అవుతుందంటారా, ఇంకా ఆ భయం కొనసాగుతూనే ఉందంటారా? ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అనేది ఒక వైరల్ ఫీవర్ లాగా స్ప్రెడ్ అయ్యి ఉంది. మొదలుగా హైడ్రా ఏ లక్ష్యంతో అయితే పెట్టారో, జీవో నంబర్ 99 రిలీజ్ చేస్తూ హైడ్రాని ఏ లక్ష్యంతో అయితే ఫామ్ చేశారో, ఆ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ అభినందించారు. నేను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకు అభినందిస్తున్నా అంటే, హైదరాబాద్ ఈజ్ మెంట్ ఫర్ లేక్స్ అండ్ రాక్స్. హైదరాబాద్లో ఈరోజు చిన్న వర్షానికి కూడా అతలాకుతలమై జన జీవన స్రవంతి అసలు జీవించలేని పరిస్థితికి వచ్చింది. హైదరాబాదే కాదు, చాలా నగరాలు చిన్న వర్షానికి కూడా అతలాకుతలమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటికి మూల కారణం ఏంటని ఒకసారి ఆలోచిస్తే, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం. హైదరాబాద్ చూసినట్టయితే నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ. రెండోది, హైదరాబాదు లేక్స్ గొలుసుకట్ట చెరువులు ఎక్కువగా ఉండేవి. ఆ గొలుసుకట్ట చెరువులు ఉండటం వల్ల ఈ వరద హైదరాబాద్కి రాకుండా చెరువుల్లోకి వెళ్ళి ఒక చెరువు నుంచి ఇంకొక చెరువు వెళ్ళే వ్యవస్థ ఒకటి ఉండేది. ఆ చెరువుల వ్యవస్థకి విధ్వంసానికి గురి కావటం వల్ల, చెరువులు మొత్తం కృషించుకుపోవటం వల్ల, చెరువుల్లో కబ్జాలకు గురవటం వల్ల, చెరువులు మొత్తాన్ని ఆక్యుపై చేసుకోవటం వల్ల, ఆ చెరువులు ఎప్పుడైతే లేవో ఆ వాటర్ అంతా కూడా డ్రైనేజీ సరిపోక చెరువులు కబ్జాకు గురవటం, చెరువులోకి వాటర్ వెళ్ళకపోవటం వల్ల హైదరాబాద్ వరద బీభత్సానికి విలవెల్లాడిపోయే సందర్భం ఏర్పడుతుంది. ఈ హైడ్రా లక్ష్యం ఏంటంటే, హైదరాబాద్ దీని నుంచి రక్షించాలంటే చెరువుల్ని కాపాడాలా, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలా. ఈ రెండు లక్ష్యాలతో ఏర్పడిన హైడ్రా అనే దాన్ని మనం ఖచ్చితంగా అభినందించవలసిన అవసరం ఉంది. కాకపోతే మీరు అన్నట్టుగా ప్రస్తావించినట్టుగా ఇప్పుడు లేటెస్ట్ ఏం జరుగుతుంది హైదరాబాద్లో, హైడ్రా వల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అని ఒక్కసారి మనం విశ్లేషణ చూస్తే, హైడ్రా ఫస్ట్ ఫామ్ అయినప్పుడు హైడ్రా కమిషనర్ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ ఒక ప్రయారిటీ ఫేజ్ వైజ్ వెళ్తాం. ఫస్ట్ ఫేజ్లో మేము ఏదైతే పెద్ద బడా బడా భూ కబ్జాదారులు చెరువుల్ని కబ్జా చేసి కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి, లేకపోతే ఫంక్షన్ హాల్స్ కట్టి, ఫామ్ హౌస్లు కట్టి, గెస్ట్ హౌస్లు కట్టి, నాలాల మీద అన్నిటి మీద విధ్వంసానికి గురి చేశారో, ఫస్ట్ ప్రయారిటీ మీద వాళ్ళకి వెళ్తాం. తర్వాత అండర్ కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఉన్నాయి, ఆక్యుపై చేయకుండా ఉన్న బిల్డింగ్స్ మీదకి వెళ్ళి తీసేస్తామన్నారు. మంచి అభిప్రాయం ఆ విధంగా ఫస్ట్ కొన్ని రోజులు చేశారు. ఆ సందర్భంలో ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన, మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఎందుకంటే పెద్ద పెద్ద బడా భూస్వాములది ఎప్పుడైతే క్లియర్ చేస్తున్నారో సామాన్య ప్రజానికి రిలీఫ్గా ఫీల్ అవుతారు, మంచి సపోర్ట్ వచ్చింది. తర్వాత హైడ్రా రూపు మార్చుకుంది, రూపాంతరం చెందింది. తర్వాత వచ్చిన పరిణామాల్లో హైడ్రా ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ఎవరిని సహించేది లేదు, కబ్జాదారులను ఎవరిని వదిలిపెట్టేది లేదు, కబ్జా ఎక్కడ జరిగినా కూడా కూల్ చేస్తాం, కొరడా జులిపిస్తాం అనే ఒక డెసిషన్ స్టాండ్ తీసుకున్నారు. ఆ డెసిషన్ స్టాండ్ తీసుకోవడం వల్ల నివసిస్తున్న వాళ్ళ ఇళ్ళు కూడా ఈరోజు నోటీసు లేకుండా కూల్ చేస్తున్నారు. ఇది ఒక పార్ట్ అయితే, కొన్ని సందర్భాల్లో మళ్ళీ మూడో రూపాంతరం చెందింది. ఏమంది, నోటీసులు కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి నోటీసులు లేకుండా కూల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్ద పెద్ద భూస్వాములు, బడా పెద్ద మనుషులు నివసిస్తున్న విల్లాస్కి నోటీసు ఇచ్చారు, 1 మంత్ టైం ఇచ్చారు. అదే మొన్న నిన్న జరిగిన కత్వా చెరువు మల్లంపేట డిండిగల్ పరిధిలో ఎవరికి నోటీస్ ఇవ్వలేదు, ఆల్ ఆఫ్ ఎ షడన్ వచ్చి కూల్ చేశారు. నేను ఆ టైంలో ఆ సంఘటన జరిగిన సందర్భంలో నేను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ యజమానులు అడిగేది ఒకటే కోరిక, ఇంట్లో సామాన్ బయటికి తీసుకెళ్తాం, 1 గంట టైంని అడిగారు. 1 గంట కూడా టైం ఇవ్వకుండా వాళ్ళ మనుషులే ఇంట్లో సామాన్ బయటపడేసి స్పాట్లో మొత్తం ఇళ్ళు కోలు కొట్టేశారు, విల్లాస్, 8 విల్లాస్. సో ఇక్కడ సమన్యాయం ఎక్కడుంది? వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయం ఎక్కడవుతుంది?
దుర్గం చెరువుకి ఆ పరిస్థితి ఎందుకు? నిన్న జరిగిన సున్నం చెరువుకాము నోటీసు లేకుండా గుడిసెలన్నీ లేపేశారు. సో దుర్గం చెరువుకి ఒక న్యాయం, సున్నం చెరువుకి ఒక న్యాయం ఉండకూడదు కదా. పేదలకి ఒక న్యాయం, బడాబడా వాళ్ళు నివసించే ఏరియాకు ఒక రూల్ ఉండకూడదు. అదొక ఫస్ట్ ఇబ్బందికరమైన పరిస్థితి. మొదలు నివసిస్తున్న దానికి రామన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు ప్రస్తావన? ఇక్కడ ఏమంటారంటే ప్రముఖ పొలిటీషియన్స్ కావచ్చు, ఇంకా కొంచెం సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరోళ్ళు కావచ్చు, సోదరుడు కావచ్చు, ఎవరైతే ఆ ప్రజెస్కి లొంగే ఇప్పుడు హైడర్ రూపాంతరం చెందిందా అనేది బీఆర్ఎస్ వాదన. బీఆర్ఎస్ ఆ వాదన ఎందుకు చేస్తుంది? కారణం ఏంటంటే నోటీసులు ఇచ్చినప్పుడు, 1 మంత్ టైం ఇచ్చినప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకునే అవకాశం ఉంది. మరి అదే పాలసీ, అదే సిస్టము, అదే నిర్ణయము ఈ సున్నం చెరువులో ఉన్న పేదవాళ్ళు ఏం చేశారు, వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఎందుకు కూల్చేశారు? నిన్న కత్వా చెరువు దగ్గర నోటీసు లేకుండా సామాన్ తీసుకెళ్ళడానికి టైం లేకుండా ఎందుకు కూల్చేశారు? సమన్యాయం ఉండాలి కదా. సో ఆ విధంగా ఒకటి ఉంది. సో అసలు ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి? మూల కారణానికి ఇంకా వెళ్లాల్సిన అవసరం ఉంది. హైడ్రా హైడ్రా మీద వస్తున్న వివాదాలు, ఛాలెంజెస్, ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్స్, వివాదాస్పదమైన నిర్ణయాలు, కారణం ఒకసారి మనం విశ్లేషించుకున్నట్టయితే, హైడ్రా అనేది ఒక జీవో ద్వారా తీసుకొచ్చారు. దాన్ని యాక్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే యాక్ట్ చేసినందు చేయటం వల్ల దానికి ఒక విధి విధానాలు, ఒక మార్గదర్శక సూత్రాలు, ఏ సందర్భంలో ఏది నోటీస్ ఇవ్వాలా, ఏది ఇవ్వకూడదు, ఫస్ట్ ప్రయారిటీ, ఒక ట్రాన్స్పరెంట్ ఉండాలా, ఒక విధి విధానాలు ఉండాలా, తర్వాత ఇదంతా ఒక స్ట్రాటజిక్ డెసిషన్ ఉండాలా, ఈ మధ్యతరగతి వాళ్ళ జోలికి వచ్చినప్పుడు ఒక హ్యూమన్ యాంగిల్ ఉండాలా, ఇవన్నీ లేకపోవటం వల్ల ప్రజల్లో రివల్యూషన్ వస్తే, సివిక్ మూవ్మెంట్ వస్తే హైడ్రా లక్ష్యం దెబ్బతింటది అనేది నా ఆవేదన. సార్ మీరు హ్యూమన్ యాంగిల్ అన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. రీసెంట్గా బోయిన్పల్లిలో డిమోలిషన్ జరిగినాయి. సో పేదల ఇళ్ళకి నోటీస్ ఇచ్చారు, కొన్ని గుడులు కూడా వచ్చింది హైడ్రా. సో దాని తర్వాత ఏమైంది? కాదు, జిహెచ్ఎంసీకి అది కూలుస్తున్నారు, వాళ్ళ పరిధిలో వచ్చింది, హైదరాబాద్ పరిధిలో రాలేదని చెప్పారు. తర్వాత వెళ్ళి వెంటనే ఆ బిల్డింగ్స్ మొత్తాన్ని నిలమటం చేశారు. అప్పుడు అక్కడ ఉన్న పేద మధ్య కుటుంబాలు మొత్తం బయటకు వచ్చేసాయి. సో ఒక ఒక ముసలావిడ మాట్లాడిన మాట ఏంటంటే, మా ఉసురు రేవంత్ రెడ్డి కుటుంబాన్ని తగలకపోదా అనేది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అప్పటి నుంచి మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మా తాతలు ముత్తాతల నుంచి అక్కడే ఉన్నారు, ఇప్పుడు ఈయన వచ్చి వాళ్ళు ఇచ్చిన భూములు ఈయన కూల్చడం ఏంటనేది ఆవిడ బయట చాలా వైరల్ అయింది సార్. హ్యూమన్ యాంగిల్ అంటే ఒక రకంగా అంటే తటస్థంగా ఉండే ఓటర్ ఎవరైతే ఉంటారో, న్యూట్రల్ పర్సన్ ఎవరైతే ఉంటారో పొలిటికల్ పరంగా. సో ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ తరఫున తిరిగే అవకాశం ఉందంటారా లేదంటారా? లే, ఇక్కడ హ్యూమన్ యాంగిల్ ఉండాలా, పేదల దగ్గర నుంచి ఇది రాకూడదు, ఇది రాకుండా ఉండాలంటే ఒక మార్గదర్శకాలు, పాలసీ మ్యాటర్, డెసిషన్ ఉండాలా. ఇట్లా లేకుండా రోజుకు ఒక నిర్ణయం రూపాంతరం చెందకుండా ఉండాలా. ఎందుకు ఇట్లా చెందుతుందని మనం ఒకసారి ఆలోచించినట్టయితే, హైడ్రా అనేది నా ఫస్ట్ క్వశ్చన్, నా క్వశ్చన్ లీగల్ క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనే ఒకటి సెంట్రల్ గవర్నమెంట్లో తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారంగా నేషనల్ లెవెల్లో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టేట్ లెవెల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది యాజ్ పర్ ద యాక్ట్ 2005. సో ఈ హైడ్రా జీవో అనేది ఆ యాక్ట్ ప్రకారం వచ్చిందా? ఒకవేళ ఆ యాక్ట్ ప్రకారం వస్తే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ అని పెట్టారు కదా, మరి అది హైదరాబాద్ అనేది ఒక డిస్టిక్ కదా. సో డిస్టిక్ లెవెల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వచ్చిందా అనేది ఒక క్లారిటీ లేదు. లేదు, జిహెచ్ఎంసీలో ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఒకటి ఉంది, దాని ప్రకారం సెక్షన్ 250 ప్రకారం వీళ్ళు ఇవన్నీ చేయొచ్చు. ఇంతకుముందు ఉంది అది, అది కొద్దిగా ఎఫెక్టివ్గా లేకపోవటం వల్ల హైడ్రా తీసుకొచ్చారు. కానీ హైడ్రా యాక్ట్ని ఎనాక్ట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల, జీవోలో క్లారిటీ లేకపోవటం వల్ల, ఈ రోజుకు ఒక నిర్ణయాలు మారుతుండటం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. యాక్ట్ కనుక చేసినట్టయితే ఏం జరుగుతుందంటే, బ్యూరోక్రాట్స్ అంతా అందరికీ తెలుసు, యాక్ట్ ఒకవేళ చేస్తే యాక్ట్లో సెక్షన్ 2లో ఏంటంటే డెఫినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏమంటానంటే, యాజ్ పర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? డెఫినేషనే లేదు. మరి ఈరోజు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉందని డిమాలిష్ చేస్తుంటే ఇది ఏ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చారు? ఒకటి. రెండోది, యాక్ట్ కనుక చేసి ఉంటే అందులో ఏంటంటే అందరికీ తెలుసు 4 E's ఉంటాయి. ఫస్ట్ ఈజ్ ఇంజనీరింగ్, సెకండ్ ఈజ్ ఎనాక్ట్మెంట్, థర్డ్ ఈజ్ ఎడ్యుకేషన్, 4th E is ఎన్ఫోర్స్మెంట్. యాక్ట్ చేసినప్పుడు ఈ 4 అంశాల 4 E's పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఫస్ట్ ఒక చట్టం చేసేటప్పుడు దాన్ని కులంకుశంగా ఎక్స్పర్ట్ స్టడీ చేస్తారు. ఇది తీసుకురావడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, పూర్తిగా స్టడీ చేయడానికి ఇంజనీరింగ్ అంటారు. తర్వాత దాన్ని ఎనాక్ట్మెంట్ చేస్తారు యాక్ట్ని. తర్వాత ఎడ్యుకేషన్ అంటే కన్సర్న్డ్ స్టేక్ హోల్డర్స్, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. ఈ ఈ యాక్ట్ తీసుకొని వచ్చిండుంటే ఇవన్నీ చేయడానికి అవకాశం ఉండేది. ఒక పాలసీ విధి విధానాలు, ఒక డెఫినేషన్స్ వచ్చిండేవి, దాని ప్రకారంగా ఏది ముందు ఏది తర్వాత.
తర్వాత ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి ముందు చేయాలా, కమర్షియల్ కాంప్లెక్సెస్ ముందు చేయాలా, లేదా నోటీస్ ఇవ్వాలా, ఇస్తే ఎన్ని రోజులు నోటీస్ ఇవ్వాలా, ఒక విధి విధానాలు మార్గదర్శకాలు ఉండటం వల్ల యాక్ట్లో దాని ప్రకారంగా ముందుకెళ్ళే అవకాశం ఉండేది. రెండోది క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఈ హైడ్రా ఏదైతే ఉందో ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే నేనేమంటున్నానంటే, అది పబ్లిక్ డొమైన్లోనో లేకపోతే పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ యాక్షన్ ప్లాన్ ఏంటి, టోటల్ ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల్లో ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని ఏ ప్రాంతంలో లేఅవుట్ ఆ ప్రాంతంలో పెట్టి, ఇది ఎఫ్టీఎల్, ఇది బఫర్ జోన్, ఇందులో ఎవరు కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఇందులో ఆక్యుపై చేయొద్దు అని ఏమన్నా ఇండికేషన్స్ పెట్టి జనాన్ని అవేర్నెస్ క్రియేట్ చేశారా? చేయలేనప్పుడు సామాన్య మానవుడు ఒక బిల్డర్ దగ్గర కన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నాడు. నిన్న మొన్న కోలగొట్టిన దగ్గర నేను అక్కడ ప్రత్యక్షంగా చూశాను, పర్మిషన్స్ అన్నీ ఇచ్చారు. ఇతను ఎవడైతే కొనుక్కున్నాడో ఆ పర్మిషన్స్ తీసుకొని బ్యాంక్కి వెళ్ళాడు, బ్యాంక్ లోన్ ఇచ్చింది, బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు, అన్ని బాగానే ఉన్నాయని చెప్పారు, ఇడు కొనుక్కున్నాడు, ఈరోజు వచ్చి పడగొట్టారు. సో ఈ తప్పు పాపం వాడిదా వీడిదా, కొన్నవాడిదా? ఒకటి, పాపం వాడిదైతే శాపం వీడికా? ఉండకూడదు కదా. సో వీళ్ళని మళ్ళీ అట్లా జస్ట్ లైక్ దట్ కొట్టేది దానికంటే ఒక R&R ప్యాకేజ్ ఇచ్చి ఒకవేళ కొట్టి వేయవలసి వస్తే దానికి ఏమన్నా కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తే ఎవరు పే చేయాలా? గవర్నమెంటా, బిల్డరా, లేకపోతే R&R ప్యాకేజీలో ఎవరైనా చేస్తారా? దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మూసీ రివర్ ఫ్రంట్ అని ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి గారు టేకప్ చేశారు ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే 12,000 నివాస యోగ్యమైన గృహాలు అక్కడి నుంచి తీసేయాలా? మరి ఆ 12,000 హౌసెస్ అక్కడి నుంచి బుల్డోజర్ పెట్టి తీసేస్తారా? తీయరు. దానికి ఒక పాలసీ విధి విధానాలు రూపొందిస్తున్నారు. అంటే ఒక R&R ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి రీహాబిలిటేషన్ చేసి కాంపెన్సేషన్ ఇచ్చి రిమూవ్ చేస్తున్నారు. దీనికి కూడా ఆ విధంగా చేయకుండా ఒక విధి విధానాలు మార్గదర్శకాలు లేకుండా ఈరోజు ఎక్కడ పగలగొడతారో తెలియదు. అసలు నా ఇల్లు బఫర్ జోన్లో ఉందా ఎఫ్టీఎల్లో ఉందా అని నాకు తెలుసుకునే అవకాశం లేదు. ఈ అవేర్నెస్ లేదు. ఈ అసలు వీటన్నిటికీ అసలు మూల కారణం తప్పు చేసింది ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళు. ఇప్పుడు అంటే మీరు అంటారు పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళకి నోటీసులు ఇచ్చారు కదా అని. నోటీసులు ఇచ్చింది 5 6 ఇచ్చారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన విధ్వంసానికి పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు 5 6 కొన్ని వేల మంది ఉండి ఉంటారు. ఒకటి, రెండోది నోటీసులు ఇస్తే సరిపోద్దా? వాడికి నోటీస్ ఇచ్చారు కదా తప్పు చేశాడు, తప్పుగా పర్మిషన్లు ఇచ్చాడని. మరి ఇల్లు కొనుక్కున్న వాడికి కూడా నోటీస్ ఇచ్చేయండి. చెల్లుకు చెల్లు, చెల్లుకు చెల్లు అవుతుందా? మీరు అన్నట్టే ఇప్పుడు హ్యూమన్ యాంగిల్ కానీ ఎవరైతే ఇల్లు కొనుక్కున్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు దాకా పర్మిషన్ ఇచ్చారు కదా, లేక్ చుట్టూ ఉన్న బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, నివాస యోగ్యమైన ఇల్లు కావచ్చు, వీటన్నిటి పర్మిషన్స్ ఆ ఆఫీసర్స్ మీద ఇప్పుడు హైడ్రా చర్యలు తీసుకోవడానికి ఉంటుందంటారా? ఖచ్చితంగా, లేదు ఖచ్చితంగా ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయటమో లేకపోతే ప్రాసిక్యూట్ చేయటం వల్ల అది 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 సరైన పనిష్మెంట్ కాదు కదా వాళ్ళకి. ఇప్పుడు దీ వాడు చేసిన తప్పుకు సామాన్యుడు బలవుతుంటే వాళ్ళ ఆస్తులు జప్తి చేసి వీళ్ళకి రికవరీ చేయండి. ఆ విధంగా చేయనప్పుడు కొనుక్కున్నాడు ఇల్లు పగలగొట్టడం, వాడికి ఏమో నోటీసులు ఇచ్చి సరిపెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇది ఒక పాలసీ మ్యాటర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కొంత లేట్ అయినా రావాలి. ఈలోపు వీళ్ళందరూ జనాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలా, ఎక్కడ బఫర్, ఎక్కడ ఎఫ్టీఎల్ అనేది బోర్డులు పెట్టి ఆన్లైన్లో పెట్టాలా, ట్రాన్స్పరెంట్గా ఉండాలా. ఈ అన్ని చేయకుండా ఇట్లా చేయటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు. రెండోది, కొంతమంది ఇలాంటి వాళ్ళు కొంత టాపిక్ తీసుకొచ్చారు, వాళ్ళు రేపటి దీనివల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఢమాలని. సో హైదరాబాద్ లాంటి ప్రపంచ వరల్డ్ క్లాస్ సిటీలో రియల్ ఎస్టేట్ పడిపోతుందని పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇవ్వకూడదు. తప్పు, హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేయకూడదు. రియల్ ఎస్టేట్ కొంత తగ్గిన మాట వాస్తవం, కానీ కొలాప్స్ అవ్వలేదు, పడిపోలేదు, పడిపోదు, అట్లా అనకూడదు. కొనేవాళ్ళు కాకపోయినా అమ్మేవాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటారు. కన్ఫ్యూజన్ ఒకటి. రెండోది ఏంటంటే, జరుగుతున్న నేపథ్యంలో కొనుక్కునేవాడు ఇంతకుముందు 2 నిమిషాల్లో నిర్ణయం తీసుకొని వెళ్ళి కొనుక్కునేవాడు, ఈరోజు 1 మంత్ 2 మంత్స్ టైం తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో దీనివల్ల ఒక అవేర్నెస్ ఇప్పుడు వచ్చింది. అది ఇంతకుముందే తీసుకొచ్చి తర్వాత ఒక పాలసీ మ్యాటర్ తీసుకొచ్చి చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సబ్జెక్టే మనం మాట్లాడదాం. జూలైలో జరిగిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఇదేంది శాఖ ద్వారా వచ్చిన ఆదాయాలు పరిశీలించినట్టయితే మనం జూలైలో 1,33,905 రిజిస్ట్రేషన్స్ జరిగినాయి, 1,318 crores ఇన్కమ్ వచ్చింది. ఆగస్టులోకి వచ్చేసరికి 89,505 రిజిస్ట్రేషన్స్ జరిగినాయి, 916 crores ఇన్కమ్ వచ్చింది గవర్నమెంట్కి. సో ఇదంతా చూసినట్టయితే 32% ఇన్కమ్ తగ్గింది, అంటే 412 crores ఇన్కమ్ తగ్గింది. కాబట్టి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ పడింది అని అంటున్నారు. నేను అట్లా అనట్లేదు, ఆ విధంగా ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దని నా ఉద్దేశం. తగ్గింది ఎందుకు స్లో డౌన్ అయిందంటే ప్రజలు ఆలోచించుకోవడం వల్ల కొంత స్లో డౌన్ అయింది. ఒకటి, ఒక రీజన్. రెండో రీజన్, దీని మొత్తానికి ఒక్క హైడ్రానే వన్ అండ్ ఓన్లీ రీజన్ అని నేను అనలేను. ఎందుకంటే మనం జనరల్గా పరిశీలించినట్టయితే ఈ మధ్యకాలంలో లేటెస్ట్ డేటా చూసినట్టయితే ఇండియాలో ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో శాలరీడ్ ఎంప్లాయీ, వాళ్ళ శాలరీ హైక్ కనుక మనకి యావరేజ్ చూసినట్టయితే లేటెస్ట్ డేటాలో యావరేజ్ ఈ మధ్యకాలంలో ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్కి 5.4% హైక్ వచ్చింది. అదే మనకు హైదరాబాద్లో ఈ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ రంగం,
గ్రోత్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే పర్సంటేజ్ 9.5% ఇంక్రీజ్ అయింది. సో ఈ వ్యత్యాసం ఎక్కువ ఉండటం వల్ల శాలరీ 5.4% పెరిగితే రియల్ ఎస్టేట్ 9.5% పెరిగింది. సో ఈ కొనుగోలు శక్తి కొంత తగ్గింది. దానివల్ల ఒక రీజన్ కొద్దిగా స్లో అయ్యి ఉండొచ్చు. ఇంకొక రీజన్, గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే నెక్స్ట్ మంత్ నుంచి భూముల రేట్లు, ప్లాట్ల రేట్లు, రియల్ ఎస్టేట్ ఏదైతే గవర్నమెంట్ రేట్ ఉందో దాన్ని పెంచుతామని అన్నారు. అది నెక్స్ట్ మంత్ పెరుగుతుంది కాబట్టి నాకు రిజిస్ట్రేషన్ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి జూలైలోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటే తొందరగా నాకు ఖర్చు తగ్గుతుంది అనే ఉద్దేశంతో జూలైలో ఎక్కువ రిజిస్ట్రేషన్స్ అయ్యి ఉండొచ్చు. ఇది ఒక రీజన్ అయ్యి ఉండవచ్చు. ఈ విధంగా కొన్ని రీజన్స్ ఉండి ఉండవచ్చు. ఈ రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఇన్కమ్ రెవెన్యూ ఏదైతే ఉందో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కొంత తగ్గటం రీజన్, ఇవన్నీ కారణాలు ఉండి ఉండవచ్చు. వీటిని విశ్లేషించాలా. అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఒక చట్టం చేయాలి. చట్టం చేసినప్పుడు ఏమవుతుందంటే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, డెఫినేషన్స్ అన్నీ ఉంటాయి. సో హైదరాబాద్ విషయంలో సామాన్యుడి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు, ఎలా ముందుకెళ్ళాలి? నేనేమంటానంటే చూయి, ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం ఉండకూడదు. నెంబర్ వన్ అంటే ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూసుకోవాలా. రెండోది, హైడ్రా అనేది ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలా, ఒక స్ట్రాటజిక్ ఉండాలా, హ్యూమన్ యాంగిల్ ఉండాలా, ఒక విధి విధానాలు, మార్గదర్శకాలు, పాలసీస్ ఉండాలా. ఈ రెండోది, ఏది బఫర్లో ఉంది, ఏది ఎఫ్టిఎల్లో ఉంది, ఈ అసెట్స్ అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి అందరికీ తెలియజేసేటట్టు ఉండాలా. లోకల్ లెవెల్లో బోర్డులు, ఇండికేషన్స్ పెట్టుండాలా. దానివల్ల కొంత అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ లేకుండా దూకుడుగా వ్యవహరించి బుల్డోజర్తో కూల్చడం వల్ల కూలేది ఇల్లు కాదు, కుటుంబం. ఒకవేళ ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళకి ఎవరు కాంపెన్సేషన్ ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళినట్టయితే హైడ్రా లక్ష్యం దెబ్బతినకుండా హైదరాబాద్ ఒక లివబుల్ సిటీ, లేక్ సిటీగా మళ్ళీ పునరుద్ధరించడానికి అవకాశం ఏర్పడుతుంది నెక్స్ట్ జనరేషన్కి అనేది నా ఉద్దేశం. సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా రవీంద్ర గారి మాటలు. సో హైదరాబాద్ విషయంలో కొత్త చట్టం తీసుకోవాలి, సామాన్యుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరో చేసిన శాపం వీళ్ళకి పాపంగా మారుతుంది. సో ఆయన కామెంట్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ అప్పుడు తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.